తూర్పు గోదావరి జిల్లాలో నేర నియంత్రణలో భాగంగా 70,000 రూపాయలు ఎల్ఈడి టీవీని గోకవరం పోలీస్ స్టేషన్కు స్థానికులు బహకరించారు. గోకవరంలోని నేరాలను అరికట్టే ప్రక్రియలో భాగంగా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ శివనాగబాబు గోకవరంలోని వ్యాపారస్తుల సహకారంతో 6,00,000 రూపాయలతో 29 సీసీ కెమెరాలను గోకవరంలో అన్ని సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీసాయి జ్యువెల్లర్స్ యజమాని పట్నాల సూర్యప్రకాష్రావు సోమవారం నాడు 70,000 రూపాయల విలువ గల 65 సెంటీమీటర్ల ఎల్ఈడి టీవీ కొనుగోలు చేసి తనయుడు నాగేంద్ర చేతుల మీదుగా ఎస్ఐ శివనాగబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్రావు మాట్లాడుతూ, గోకవరం ఎస్ఐ శివనాగబాబు చేపట్టిన ఈ కార్యక్రమానికి మేము ఎంతో సంతోషం తెలియపరుస్తున్నామన్నారు. మరో 2 రోజుల్లో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ప్రారంభమవుతుందని, ఉన్నతాధికారులు వచ్చి ప్రారంభం చేస్తారని ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. గోకవరం గ్రామంలో నేరాలు ఘోరాలు అరికట్టడానికి మన గోకవరం మండలం పోలీస్ అధికారులు తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తూ మన ఎస్ఐ గారు శివనాగబాబు గారు ఆధ్వర్యంలో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి తదనుగుణంగా మేము కూడా ఆ సీసీ కెమెరాలకి చూడడానికి వీలుగా ఉండేలాగా 65 ఇంచెస్ టీవీ మేము పోలీస్ స్టేషన్కు బహుకరించడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా ఇక్కడ నేరాల ఘోరాలకి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. గ్రామస్తులందరూ కూడా అన్ని విధాలా సహకరించారు సీసీ కెమెరాలకి. మేము పూర్తిగా 65 ఇంచెస్ని ఈ 70,000 రూపాయల విలువ కలిగినటువంటి ఈ టీవీని బహుకరించడం జరిగింది. లక్ష్మీసాయి జ్యువెలర్స్, సూర్యప్రకాశ్రావు, నాగ